హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఈరోజు వీడియోలో మీతో నేను షేర్ చేస్తున్నాను. సో మాకు అస్సలు టైం లేదు, ఇంతలా యూస్ చేయడానికి మాకు అసలు టైమే దొరకట్లేదు. మాకు ఇన్స్టెంట్గా స్కిన్ అనేది వైట్గా రావాలి అని చాలామంది అడుగుతున్నారండి. సో వాళ్ళ కోసం అయితే నేను ఈరోజు మంచి హోమ్ రెమెడీని అయితే తీసుకొచ్చాను. సో ఈ రెమెడీ ఏంటి, దాని యూజెస్ ఏంటి, అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. ఈ రెమెడీ మీరు ట్రై చేసిన తర్వాత మీరే చెప్తారు ఈ రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ బాక్స్లో. ఖచ్చితంగా 100% వర్క్ అవుతుందండి ఈ రెమెడీ. మీ స్కిన్ పైన మీరు ఎలా అయితే యూజ్ చేస్తారో అంత మంచి రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో దీన్ని ఎలా అంటే, మనం ఫస్ట్ అయితే ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలండి. డైరెక్ట్గా ఫేస్ పైన అప్లై అయితే చేయకండి, ఈ చెవి పక్కన ప్యాచ్ టెస్ట్ చేయండి. ఈ అలా చేసిన తర్వాత మీకు ఏమైనా ఇచ్చింగ్ కానీ మంట కానీ రాకపోతే మీరు డైరెక్ట్ ఫేస్ పైన అప్లై చేయండి. సో ఇవన్నీ నేనైతే ముందుగానే చెప్తున్నాను, మీరైతే డైరెక్ట్గా అయితే ఫేస్ పైన అప్లై చేయకండి. ఇది అయితే ట్యాన్ అయితే 100% అయితే రిమూవ్ అయిపోతుందండి. ఎంత రిజల్ట్ ఉంటుందంటే చాలా చాలా బాగుంది. నేను ట్రై చేశాను, మీరైతే నా స్కిన్లో గ్లో చూస్తున్నారు కదా. నేను నిన్న ట్రై చేశాను ఆ ప్యాక్, నిన్న వీడియో షూట్ చేశాను. చూడండి నా ఫేస్ పైన ఎంత నీట్గా కనిపిస్తుందో. ఎటువంటి మేకప్ అయితే నేను వేయలేదండి, జస్ట్ లిప్స్టిక్ మాత్రమే అప్లై చేశాను, జస్ట్ ఒక హైబ్రో పెన్సిల్ మాత్రమే అప్లై చేశాను. ఇప్పుడు ఈ రెమెడీని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి వీడియోలో. ప్యాక్ కోసం అయితే ఎగ్గును తీసుకుంటున్నామండి. ఎగ్ వల్ల మన స్కిన్ అనేది టైటనింగ్ అవుతుంది, అండ్ మనం ఇందులో యూజ్ చేసే ఐటమ్స్ వల్ల స్కిన్ అనేది చాలా గ్లోగా కనిపిస్తుందండి. అండ్ ఇన్స్టెంట్గా రిజల్ట్ చూడడానికి ఎగ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ముందుగా ఎగ్లో ఉన్న ఎల్లోని వైట్ని అనేది సపరేట్ చేసుకోవాలి. రెండింటిని సపరేట్ చేసుకొని ఎగ్ ఎల్లోని ఈ విధంగా బీట్ చేసుకోవాలండి మొత్తం అంతా. సో ఈ విధంగా మనం ఎగ్ ఎల్లోని బీట్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక కాఫీ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. ఈ 2 రూపీస్ కాఫీ పౌడర్ ఉంటుంది కదా, అది మొత్తం కంప్లీట్గా యాడ్ చేసుకోవాలి. ఇందులో యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలండి, ఎటువంటి ఉండలు లేకుండా. ఇలా ఉండలుంటే ఏంటంటే మనం రబ్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. తర్వాత ఈ విధంగా మనం లంప్స్ లేకుండా కలుపుకోవాలి. తర్వాత ఇందులో మనం ఒక 1 స్పూన్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. మనం ఇందులో మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాం కదా, మిల్క్ పౌడర్లో లాక్టిక్ యాసిడ్ ఉండటం వల్ల మన స్కిన్ పైన ఉన్న డెడ్ స్కిన్ని చాలా బాగా రిమూవ్ చేస్తుందండి. సో కాఫీ పౌడర్ అండ్ మిల్క్ పౌడర్ ఎగ్ ఎల్లోతో మిక్స్ చేయడం వల్ల మన స్కిన్లో ఉన్న డెడ్ స్కిన్ అనేది పూర్తిగా రిమూవ్ అయ్యి మన స్కిన్కి ఇన్స్టాంట్గా మంచి గ్లోని అయితే ఇస్తుందండి. మొహం మీద ఉన్న నలుపునంతా తగ్గించి మంచి ఇన్స్టాంట్ గ్లోని అయితే ఇస్తుంది. సో ఇక్కడ నేను నా హ్యాండ్స్ని అయితే ముందుగా మీకు చూపిస్తున్నాను, నా హ్యాండ్స్ పైన ఎంత ట్యాన్ అయితే ఉందో చూడండి. సో ఈ విధంగా నేను హ్యాండ్ పైన ఇదంతా ఒక 2 స్పూన్స్ అలా వేసి అప్లై చేస్తున్నాను. ఒక 2 మినిట్స్ అలా నెమ్మదిగా మసాజ్ చేసేయాలి అప్లై చేసి. ఇలా 2 మినిట్స్ మసాజ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ దాకా ఇది మంచిగా ఆరిపోయేంతసేపు ఉంచాలండి. ఒక 10 మినిట్స్ ఆరిపోవాలి ఇది. ఇప్పుడు 10 మినిట్స్ ఆరిపోయిన తర్వాత నేను చూపిస్తున్నాను ఈ విధంగా మన చేతి పైన రబ్ చేసుకోవాలి. ఇలా ఫేస్ పైన అయినా చేతి పైన అయినా రబ్ చేసుకోవాలి. మీరు ఈ ప్యాక్ని ఓన్లీ ఫేస్ పైన హ్యాండ్స్ పైన కాదండి, లెగ్స్కి కూడా అప్లై చేయొచ్చు. మీకు ఎక్కడైతే ట్యాన్ ఉంటుందో, ఎక్కడైతే జిడ్డు నలుపు ఇదంతా కూడా ఉంటుందో ఆ ప్లేసెస్లో మీరు ఈ ప్యాక్ అప్లై చేస్తే 100% ట్యాన్ రిమూవ్ అయిపోతుంది. కొంతమందికి మెడ చుట్టూత కూడా నల్లగా అవుతుందండి. ఇప్పుడు ఈ సమ్మర్లో అయితే ఇంకా ఎక్స్ట్రాగా ఉంటుంది ఈ ప్రాబ్లం అయితే. మెడ చుట్టూ నల్లగా అయిపోవడం, జిడ్డు పేరుకుపోవడం, ట్యాన్ అంతా కూడా పట్టేసి ఉంటుంది. అట్లాంటప్పుడు ఈ ప్యాక్ యూజ్ చేయడం వల్ల మీకైతే 100% రిజల్ట్ ఉంటుందండి. సో నేను ఇక్కడ అంతా కూడా రబ్ చేశాను, రబ్ చేసి నీట్గా వాష్ చేశానండి హ్యాండ్. వాష్ చేసిన తర్వాత మీరు చూస్తున్నారు కదా నా హ్యాండ్ పైన ఎంత నీట్గా కనిపిస్తుందో, ట్యాన్ అంతా రిమూవ్ అయిపోయింది. నా రైట్ హ్యాండ్కి లెఫ్ట్ హ్యాండ్కి చాలా తేడా వచ్చిందండి.
చూడండి ఏ విధంగా కనిపిస్తుందో. సో చూసారు కదా మనకి ట్యాన్ ఎంత బాగా రిమూవ్ అయిపోయిందో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మన ఛానల్ ఇంకెవరైనా కొత్త వాళ్ళు చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.